నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ సవాళ్లకెదిరిదుతూ చిక్కుముళ్లను విప్పుతూ నేర పరిశోధనను కొలిక్కి తీసుకుని రావడంలో అందరి నోటా మొదటిగా వినిపించే మాట సిబిఐని. కానీ కొద్ది రోజులుగా ఆ ప్రభ మసకబారుతోంది. సిబిఐ కేసు తీసుకుందంటే నేరగాళ్లకు ముచ్చెమటలే అన్న రోజులు పోయి కోర్టుల్లో బయట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది కేంద్ర దర్యాప్తు సంస్థ. హైకోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు అక్షింతలు, మొట్టికాయలు, ఆగ్రహాలు ఎదుర్కోవడం పరిపాటిగా మారింది. పాలకుల చేతిలో పావుగా మారొద్దని మరోసారి ధర్మాగ్రహం వ్యక్తం చేసింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. సిబిఐ పనితీరు నేడు ఎందుకు ఇంత తీసిగట్టుగా మారింది? ఎందుకింత అపప్రదను ఎదుర్కోవాల్సి వస్తోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు వివి లక్ష్మీనారాయణ గారు, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ హైదరాబాద్ నుంచి. వైవి రామకృష్ణ గారు, విశ్రాంత న్యాయమూర్తి హైదరాబాద్ నుంచి. నమస్తే అండి ఇద్దరికి. ముందుగా లక్ష్మీనారాయణ గారు, సిబిఐ పనితీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడానికి దారితీసిన పరిణామాలు ఏంటి సార్? సిబిఐ గురించి ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు వాళ్ళు వ్యక్తం చేసిన విషయం ఏంటంటే, ఒక కేసులో 540 రోజుల తర్వాత దాని అప్పీల్ ఫైల్ చేయడం జరిగింది. సర్వసాధారణంగా ఏదైనా కేసులో త్వరగా 60 రోజుల లోపల మనం అప్పీల్ ఫైల్ చేయాలి, కానీ దీనికి 540 రోజులు పట్టడం జరిగిందని, ఇలా అయితే ఎలా అని ప్రశ్నించడం జరిగింది. అదే రీసెంట్గా మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ వాళ్ళు కూడా ఒక 300 కోట్ల చిట్ ఫండ్ స్కామ్లో సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోసం ఆ పిటిషనర్ అడిగితే అప్పుడు మా దగ్గర సఫిషియంట్ మ్యాన్ పవర్ లేదు అని రిప్లై ఇచ్చారు. దానివల్ల అప్పుడు మదురై బెంచ్ హైకోర్టు వారు అనేక సూచనలు చేయడం జరిగింది సిబిఐ డైరెక్టర్ వారికి. మీరు ఒక 6 వారాల లోపల మీ దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ఎంత కావాలి, తర్వాత ఫొరెన్సిక్ ల్యాబ్స్ ఏ విధంగా ఇంప్రూవ్ అవ్వాలి, ఇలా అనేక విషయాలను చెప్పి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కు సబ్మిట్ చేయడం, సెంట్రల్ గవర్నమెంట్ వారు అది ఆ రిక్వెస్ట్ వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవడం అని, ఈ రెండు విషయాలు మన ముందు జరిగిన రెండు అంశాలు. కాబట్టి జనరల్గా ఏదైనా ప్రకరణ వచ్చినప్పుడు కోర్టు వ్యాఖ్యలు చేస్తుంటారు, అందులో సూచనలు కూడా చేస్తుంటారు. ఈ సందర్భంగా కోర్టు, హైకోర్టు మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ మరియు సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలను గురించి మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. అందువల్ల ఈరోజు సుప్రీంకోర్టు సిబిఐని ఏమడిగిందంటే, ఇంతవరకు జరిగిన కేసుల్లో ఏ విధమైన పురోగతి ఉంది, ఎన్ని కేసెస్లో కన్విక్షన్స్ అయ్యాయి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మా ముందు ఉంచండి అని సిబిఐ డైరెక్టర్ గారికి ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగిందని నేను కూడా మాధ్యమాల్లో చూశానండి. ఇది దీనికి ఉన్న పార్శ్వభూమి. ఓకే, రైట్ అండి. రామకృష్ణ గారు, అధికారంలో ఉన్న ప్రభుత్వం చేతిలో సిబిఐ ఒక పనిముట్టుగా మారిందన్న సుప్రీంకోర్టు విమర్శను ఎలా చూడాలంటారు? సుప్రీంకోర్టు వారు మరియు మద్రాస్ హైకోర్టు వాళ్ళు కూడా ఒక పదం ఉపయోగించారు, కేజెడ్ ప్యారెట్ అన్నారు. అంటే కీలు బొమ్మ, ఇంకొక విధంగా చెప్పాలంటే, లేకపోతే పంజరంలోని పక్షి అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేశారు. ఇవాళకని చేసిన కామెంట్ కాదు, ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పిన మదురై బెంచ్లో చెప్పారు, ఆఖరి వారిని అదే ఉపయోగించారు వాళ్ళు. అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు వారు కూడా కేజరి ప్యారెట్టు, ఇది బయటికి రావాలి అని కామెంట్ వాళ్ళు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు వాళ్ళు ఒక కామెంట్ చేశారంటే దానికి ఆధారాలు లేకుండా చేయరు, ఎందుకంటే మన దేశ అత్యున్నత న్యాయస్థానం అది, వారి దగ్గర ఆధారాలు ఉన్నప్పుడే అలాంటి కామెంట్ చేస్తారు. అది జనసామాన్యంలో కూడా ఆ అభిప్రాయం ఉందన్నట్లో ఎటువంటి సందేహం లేదు. అందుకని ఇది ఇర్రెస్పాన్సిబుల్గా చెప్పిన వ్యాఖ్యానం కాదు, అది వాళ్ళు విత్ ఆల్ రెస్పాన్సిబిలిటీ మేము చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అందుచేత అందులో ఎటువంటి సందేహం లేదని నా సొంత అభిప్రాయం. ఓకే అండి. లక్ష్మీనారాయణ గారు, సిబిఐ దర్యాప్తు చేసి నమోదు చేసిన కేసులు కోర్టు విచారణలో వీగిపోతున్నాయంటూ సుప్రీంకోర్టు విమర్శించింది సార్. సిబిఐకి ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురవుతోందంటారు? దీని గురించి మనం స్టాటిస్టిక్స్తో మాట్లాడుకోవాలి. యాక్చువల్గా ప్రతి సంవత్సరం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అని చెప్పేసి వాళ్ళు ఒక రిపోర్టు వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. అందులో ఎందుకంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అన్నది సిబిసి యాక్ట్ ప్రకారం యాంటీ కరప్షన్ కేసెస్లో సిబిఐ మీద దానికి సూపరింటెండెన్స్ ఉంటుంది.
వారు ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తున్న ఈ రిపోర్ట్స్ గనక మనం చూస్తే 2019 సంవత్సరంలో 69.19% కన్విక్షన్ రేట్ ఉంది. అంటే సిబిఐ వేసిన కేసుల్లో 100 కేసుల్లో ఆల్మోస్ట్ 70 కేసులు అవి కన్విక్షన్ దిశగా వెళ్ళాయి. ఈవెన్ 2019-20లో చూసుకున్నా కూడా అది ఆల్మోస్ట్ 70% ఉంటుంది. అందువల్ల మనం స్టాటిస్టిక్స్ తో కనుక మాట్లాడుకుంటే ఇది అరౌండ్ 70%. యాక్చువల్గా ఆల్ ఇండియా లెవెల్లో మీరు చూసుకుంటే టోటల్ కన్విక్షన్ రేట్ అరౌండ్ 45-46% ఉంది. ఎందుకంటే సిబిఐ అన్నది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కాబట్టి వారికి మిగతా లా అండ్ ఆర్డర్ ఇలాంటి డ్యూటీస్ అవి ఉండవు కాబట్టి సిబిఐ అన్నది కన్విక్షన్ రేట్ ఈ విధంగా ఉంటుంది అన్నది మనం దీని చేయాలి. కానీ దీంట్లో చాలా డిలే జరుగుతుంది అన్నది కూడా ఒక అబ్జర్వేషన్. ఈ డిలేకు ప్రధానమైన కారణం వచ్చే ముందు ఈ మిగతా 30% కేసులు ఎందుకు అక్విట్ అవుతున్నాయి అన్నది కూడా ఆలోచించాలి. సిబిఐ అయినా కానీ ఇతర పోలీస్ ఏజెన్సీ అయినా కానీ వాళ్ళ ముందున్న చట్టాలు సేమ్, అంటే ఒకే చట్టాలు మనం ఫాలో అవుతాం. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో అది ఇక్కడ ఉన్న ఏసీబీకి కానీ సిబిఐకి కానీ అదే చట్టం. ఆ తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ CRPC అంటాం, ఇది కూడా రెండిటికి ఒకటే. యాక్చువల్గా ఇప్పుడు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ గురించి మనం ఆలోచించాలంటే ముందు మన చట్టాల గురించి మనం ఆలోచించాలి. మన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా పాత చట్టాలు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1878 అనుకుంటాను, ఆర్ 1893లోనో ఎప్పుడో వచ్చిన చట్టం. ఆ తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ తీసుకుంటే 1861 1861లో ఉన్నది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ తీసుకుంటే 1872లో ఉన్నది. అంటే బ్రిటిష్ వారు ఉన్నప్పుడు ఉన్న చట్టాలనే మనం ఇంకా ఫాలో అవుతున్నాం. దానివల్ల మొదట క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మనం చేయాల్సింది ఏంటంటే ఈ చట్టాలను పద్ధతులను మార్చాల్సిన అవసరం చాలా. ఈ సందర్భంగా 2003 సంవత్సరంలో మల్లిమత్ అని, జస్టిస్ మల్లిమత్ అని, ఆయన కేరళ కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేశారు. ఆయన ఆధ్వర్యంలో మొత్తం క్రిమినల్ జస్టిస్ సిస్టమ్నే ఏ విధంగా మార్చాలి అన్న దాని గురించి ఆయన ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఐ థింక్ ఆల్మోస్ట్ అందులో 540 సజెషన్స్ ఉన్నాయని చెప్పేసి నేను చదవడం జరిగింది. అందులో ప్రధానంగా ఇన్వెస్టిగేషన్, తర్వాత వచ్చేసి కోర్టులో జరుగుతున్న ట్రయల్, ఇవన్నీ కూడా ఏ విధంగా మార్చాలి అన్నది ఆయన చెప్పారు. ఎందుకంటే మన దేశంలో మనం అనుసరిస్తున్న సిస్టమ్ ఏంటంటే ది కేస్ షుడ్ బి ప్రూవ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్, ఆ తర్వాత లెట్ 100 people who are charged escape but 1 innocent should not be punished. ఈ విధమైన అడ్వర్సేరియల్ సిస్టమ్ అంటుంది. ఈ సిస్టమ్ ద్వారా మన చట్టాలు మన ప్రొసీజర్స్ జరుగుతున్నాయి. కాబట్టి వీటిలో కాలానుగుణంగా మార్పులు రావాలన్న ఉద్దేశంతో ఈ మల్లిమత్ కమిషన్ అనేది నియమించడం జరిగింది. ఈ మల్లిమత్ కమిషన్ సూచించిన అనేక విషయాలు ఇంకా కూడా ఆ వాటిలలో చట్టాలలో మార్పులు రావడం ఇంకా జరగలేదు. కాబట్టి ముందుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే చట్టాలను మార్చడం. రెండవది వచ్చేసి ఎగ్జిక్యూటివ్, అంటే సిబిఐ కానీ యాంటీ కరప్షన్ ఏజెన్సీలో కానీ వాళ్లకున్న సమస్యలు ఏంటివన్నవి మనం చూడాలి. మొట్టమొదటి సమస్య ఏంటంటే మ్యాన్ పవర్ సమస్య. మీరు చూస్తే సిబిఐలో ప్రస్తుతం నేను ఎక్కడో స్టాటిస్టిక్స్ తీస్తే కానిస్టేబుల్ నుంచి డైరెక్టర్ వరకు 7,263 మంది ఉన్నారు. అంటే ఇంత తక్కువ సంఖ్యలో అందులో ఇన్వెస్టిగేటర్స్ ఇంకా చాలా తక్కువగా ఉంటారు, 1,500-2,000 మంది ఉంటారు. ఇంత తక్కువ మంది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సంఖ్యలో ఇన్ని కేసులను హ్యాండిల్ చేయాలంటే ఎలా? కాబట్టి మ్యాన్ పవర్ ఇంక్రీజ్ చేయడం, ఆ తర్వాత వాళ్ళకు కావాల్సిన ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఇట్లాంటివి క్రియేట్ చేయడం, తర్వాత ముఖ్యంగా సిబిఐ కేసుల్లో డిలే అవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే చాలా కేసుల్లో ఫారిన్ నుంచి మనకి ఇన్వెస్టిగేషన్ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది ఈ కేసులలో, కరప్షన్ కేసుల్లో డబ్బు సంపాదించిన డబ్బులు ఎక్కడో విదేశాల్లో వెళ్ళి వాళ్ళు డిపాజిట్స్ చేస్తుంటారు. ఆ ఇన్ఫర్మేషన్ రావడానికి కూడా చాలా సమయం పడుతుంది. ఆ తర్వాత ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో శాంక్షన్ ఫర్ ప్రాసిక్యూషన్ అని ఉంది. అంటే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి దాంట్లో ఇన్వాల్వ్ అయితే ఆ సంబంధిత విభాగం శాంక్షన్ ఇస్తే తప్ప కోర్టులో కేసు వేయలేరు. అందువల్ల ఇదొకటి. తర్వాత కేసెస్ డిలే అవడం వల్ల విట్నెసెస్ కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇప్పుడు యాక్చువల్గా మీరు భారతదేశంలో చూసుకుంటే అన్ని కేసులు కలిపితే 4,40,00,000 కేసులు పెండింగ్ ఉన్నాయి మొత్తం అన్ని కోర్టులు కలిపితే. అందులో
ఆల్మోస్ట్ 3 కోట్ల పైగా కేసులు మన మామూలు ఇతర కోర్టులలో ఉన్నాయి. 58 లక్షల కేసులు హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. 60,000 కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఈ పెండెన్సీ వల్ల ఏమవుతుందంటే పాత కేసులను మనం చూడాలని చెప్పేసి కొత్త కేసులు అలాగే ఉండిపోతున్నాయి. అందువల్ల టైం చాలా పడుతుంది. అందుకనే ఒకటి అన్నారు, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. అంటే 10 సంవత్సరాల ముందు జరిగిన కేసును ఈ రోజు విట్నెస్ తీసుకొచ్చి మనం చెప్పమంటే అతనికి గుర్తుంటుందో లేదో. ఆ తర్వాత ఈ కేసుల్లో ఉన్న ఎవరి మీదైతే ఆరోపించబడిందో వాళ్ళు అతని మీద ఏ విధమైన ప్రభావం చూపించారో, ఇవన్నీ కూడా కారణాలు. అందువల్ల ఒక ఏజెన్సీని గురించి మాట్లాడకుండా మొత్తం క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ నే గనక మనం మార్పులు తీసుకురాగలిగితే ఏవైతే ఉన్నాయో వీటిలో మంచి ప్రగతిని సాధించవచ్చు, ప్రజలకు కూడా ఇమీడియట్ గా జస్టిస్ దొరుకుతుంది అన్నది మనం స్టాటిస్టిక్స్ ద్వారా మాట్లాడుకుంటే ఈ విధమైన విషయాలు తెలుస్తాయి. ఓకే అండి. రామకృష్ణ గారు, రాజకీయ ప్రత్యర్థుల మీదకు సిబిఐని ఒక అస్త్రంగా వాడుతున్నారన్నది జన సామాన్యంలో ఉన్న అభిప్రాయం అండి, మీరేమనుకుంటున్నారు? అందులో కొంత నిజం ఉందండి, కొంత అసత్యం ఉందండి. జనసామాన్యం అంటే ఇప్పుడు మైనారి ఎవరు దాని గురించి సర్వే చేసి చేసింది కాదు కదా, కొందరి అభిప్రాయం అంతే. అన్ని కేసుల్లో అని ఉండదు. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు మనం ఒకసారి పరిశీలిస్తే అధిక శాతం ఏమంటున్నాయి, అవినీతి. అంతేగాని హత్య వాటిలోనూ ఇంకో మిగతా హీనస్ క్రైమ్స్లోనూ వాళ్ళని ఇరికించిన కేసులు చాలా తక్కువ. మీరు ఒకసారి పరిశీలన చేస్తే ముఖ్యమైనవన్నీ ఏమిటి, రాజకీయ ప్రత్యర్థుల మీద అస్త్రం కింద ఉపయోగించేవి యాంటీ కరప్షన్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ యాంటీ కరప్షన్ కేసెస్లో అది యాంటీ కరప్షన్ లేదని అనడానికి వీల్లే. దో మన ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారంగా ప్రభుత్వం మన సిబిఐ వారు మద్రాస్ మధురై హైకోర్టుకి పోయి ఇచ్చిన సమాచారం బట్టి చూస్తున్నా, లేకపోతే సుప్రీంకోర్టు వారికి నిన్న మొన్న వచ్చిన కేసులో సమాచారం ఉన్న యాంటీ కరప్షన్ కేసెస్లో పర్సంటేజ్ ఆఫ్ కన్విక్షన్ తక్కువ ఉంది, అది 48% ఉంది. మిగతా కేసుల్లో చూసుకుంటే 70% ఆన్ యావరేజ్ కనిపిస్తుంది. అందుకని ఈ యాంటీ కరప్షన్ కేసెస్ రాజకీయ పరమైన ప్రత్యర్థుల మీదే ఉపయోగిస్తున్నారు, కరెక్ట్, అది కాదనడం. కానీ ఒకసారి విశ్లేషించి చూస్తుంటే ఈ ప్రభుత్వంలో ఉన్నవారు వాళ్ళు యాంటీ అంటే కరప్షన్కి పాల్పడలేదని కాదు, వాళ్ళ మీద కూడా అభియోగాలు ఉన్నాయి. కానీ వాళ్ళ మీద ఈ సిబిఐ ఎంక్వైరీలు చూస్తే చాలా తక్కువ ఉన్నాయి. దాన్ని బట్టి జనసామాన్యంలో ఏమని అభిప్రాయం వస్తుంది, ఇది ఒక బ్లాక్మెయిల్ థియరీ అనండి, లేకపోతే ఒక అస్త్రం కింద ఉపయోగించడం అనేది జరుగుతోంది. కాబట్టి అందులో కొంత నిజం ఉంది, కొంత అసత్యం ఉందని చెప్పేసి నా సొంత అభిప్రాయము. అది పూర్తిగా చేయలేదు. ఈ విషయంలో మన లక్ష్మీనారాయణ గారు ఒకటి చెప్పారు, ఏమిటి, చట్టాల్లో మార్పులు తీసుకురావాలని చెప్పేసి. అది మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం కాకపోయినా సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. ఈ మధ్యన మన కేంద్ర ప్రభుత్వం వారు ఏం చేశారంటే క్రిమినల్ లా రిఫార్మ్స్ అని చెప్పేసి ఒక టేకప్ చేసి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. ఆ కమిటీకి ప్రొఫెసర్ రణ్బీర్ సింగ్ అని, ఇక్కడ ఇద్దరు నల్సార్లో డైరెక్టర్గా ఉండేవారు, తర్వాత ఢిల్లీ నేషనల్ లా స్కూల్ డైరెక్టర్గా ఉన్నారు, ఆయన ఈ మధ్యన రిటైర్ అయ్యారు కూడా, ఆయన చైర్మన్గా పెట్టి కమిటీ చేశారు. దానికి తోడు మన హోమ్ మినిస్టర్ గారు కూడా మిగతా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వాళ్ళ అభిప్రాయాలు తెలియవని చెప్పారు. సో ది కేంద్ర ప్రభుత్వము ఈ దిశగా ఏది చట్టాలు మార్పు చేయడం, క్రిమినల్ ప్రొసీజర్ మార్పు చేయడం గురించి ప్రయత్నాలు మొదలయ్యాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఓకే, లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పండి, మీరు సిబిఐలో ఉన్నప్పుడు సుదీర్ఘంగా కేసులు ఎన్నో విచారించారు సార్, రాజకీయ ప్రత్యర్థుల మీదకు సిబిఐని ఒక అస్త్రంగా వాడుతున్నారన్నది జన సామాన్యులు ఉన్న అభిప్రాయం, మీరేం చెబుతారు? రాజకీయంలో ఉన్న వాళ్ళ మీద కేసులు మీరు అనలైజ్ చేస్తే 80% కేసులు హైకోర్టులు మరియు సుప్రీంకోర్టులు ఇచ్చిన కేసు. అంటే అధికారంలో ఉన్న పార్టీ వీళ్ళ మీద కేసులు పెట్టండి అని చెప్పిన ఇది ఉండదు. మెజారిటీ ఆఫ్ ది కేసెస్, ఐ థింక్ ఈవెన్ 90-95% కూడా హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చిన కేసు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు
బెంగాల్ వయలెన్స్ మొన్న ఎలక్షన్లో జరిగిన వయలెన్స్ జరిగింది, దానిలో అక్కడ ఉన్న హైకోర్టు తర్వాత ఆదేశించడం వల్ల ఆర్ సుప్రీంకోర్టు ఆదేశించడం వల్ల ఈ కేసులో సిబిఐ టేకప్ చేయడం జరిగింది. యాక్చువల్గా సిబిఐ జ్యూరిస్డిక్షన్ అన్నది మీరు ఒకసారి ఆలోచిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర యంత్రాంగము వాళ్ళ పరిధిలో ఉన్న ఏదైతే ఉంటుందో అది రాజ్యాంగం ప్రకారం స్టేట్ పోలీసులకి అన్ని కేసులు ఇన్వెస్టిగేట్ చేసే అధికారం ఉంటుంది. సిబిఐకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళ రాష్ట్రంలో సిబిఐ ఇన్వెస్టిగేషన్ కు అనుమతులు ఇస్తారో అప్పుడే సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయగలదు. ఎవరి మీద ఇన్వెస్టిగేట్ చేయగలదు? సిబిఐ ఆ రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద. అదే ఇతర వాళ్ళ మీద ఇన్వెస్టిగేట్ చేయాలంటే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి, దానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి. మూడవది వచ్చేసి హైకోర్టులు సుప్రీంకోర్టులు ఇచ్చినప్పుడు అప్పుడు సిబిఐ ఖచ్చితంగా కేసులు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయాలి. మీరంటున్న రాజకీయ కేసులు ఏవైతే అంటున్నారో అంటే ఎందులో అయితే అవినీతి ఆరోపణలు రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళ మీద చేయబడ్డాయో ఈ కేసులు 95% కేసులు హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన కేసులని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ మీరు అంటున్నట్టు ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ఇతర పార్టీల మీద ఉపయోగించుకుంటున్నాయన్న ఏదైతే ఉందో అది అందులో తథ్యం లేదు. ఏదైనా మనం కామెంట్స్ చేసినప్పుడు ఏదైనా చేసినప్పుడు దాని వెనకాల విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో మాట్లాడాలి. అందువల్ల ఈ విధంగా జన సామాన్యంలో ఏదైతే ఈ అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయం వెనక దెర్ ఆర్ నో ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్. ఎప్పుడైతే పొలిటికల్ పీపుల్ ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా ఇతర పార్టీల మీద ఆ విధమైన ప్రచారం చేయడానికి వాళ్ళు కొనుక్కుంటారు. వీళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ పార్టీ ఉంది కాబట్టి మా మీద కక్షపూరితమైన ఇవి చేస్తున్నారు అని చెప్పేసి అంటారు. సార్ లక్ష్మీనారాయణ గారు, ఇది కేంద్ర ప్రభుత్వంతో అంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్న వాళ్ళ కేసులు మందకొడిగా సాగడం, వాళ్ళ విచారణ వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాళ్ళ కేసుల విచారణ శరవేగంగా సాగడం జరుగుతుందన్న ఒక వాదన కూడా ఉంది, మీరేమంటారు? ఈ మందగుడిగా ఇన్వెస్టిగేషన్ జరగడానికి ప్రధానమైన కారణాలు మనం ఆలోచించాలి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ ను సంబంధిత పార్టీలు ఇవ్వకపోవడం, ఇంతకు ముందు నేను ప్రస్తావించినట్టు ఈ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇతర దేశాల్లో అక్కడ ఉన్న ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ లో వాళ్ళు వెళ్ళి ఉంచడం వల్ల ఆ రాజ్యాల నుంచి కానీ ఆ దేశాల నుంచి కానీ మనకు కావలసిన సహకారం అందకపోవడం, తర్వాత మూడవది శాంక్షన్ ఫర్ ప్రాసిక్యూషన్ లు దొరకపోవడం, ఇవి ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ డిలే అవ్వడానికి కారణాలు అన్నవి సిబిసి రిపోర్ట్ లోనే ఉంది. నేను ఏది చెప్పినా నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్పట్లేదు, ఎందుకంటే సిబిసి అన్న సంస్థ అనేక కారణాలను వాటన్నింటినీ పరిశోధించి వాళ్ళు ఇచ్చిన ముఖ్యమైన విషయాలను, దీనివల్ల డిలేస్ జరుగుతున్నాయి. ఇవి జరగకుండా మనం ఎలా చేయాలన్న దాని గురించి మనం ఆలోచించాల్సిన అంశం. రైట్ అండి, చర్చ కొనసాగిద్దామండి గారు. సిబిఐ ఆత్మ పరిశీలన చేసుకోవాలని, ఎన్ని కేసుల్లో శిక్షలు పడ్డాయో తరచు చూసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితి మారాలంటే సిబిఐ పనితీరులో ఎట్లాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉందంటారు? ఇందాక లక్ష్మీనారాయణ గారు ఆయన స్టాటిస్టిక్స్ చెప్పారు, ఆ స్టాటిస్టిక్స్ సిబిఐ వారే మధురై బెంచ్లో అది ఫర్నిష్ చేశారు. దాన్ని బట్టి చూస్తుంటే ఎంత పర్సెంటేజ్, 70% కేసెస్లో ఎక్విటల్ వస్తాయి, ఐ మీన్ కన్విషన్ వచ్చి మిగతా 30% ఎక్విటల్ వస్తున్నాయి. ఇక నాన్ ఐ మీన్ యాంటీ కరప్షన్ దాంట్లో 48% కన్విషన్ వస్తుంది. ఇవి ఎందుకు వస్తుంది అంటే పనిలో పరిశీలన అంటే ఎందుచేత ఈ కేసులు న్యాయస్థానంలో వీగిపోతున్నాయి అంటే ఒక కేసు విచారణలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ సిబిఐ వారు పరిశీలన ఐ మీన్ పరిశోధన చేయడం అంటే ఏమిటి, నేరస్తుడు ఎవరో కనుగొనడం, పైగా రెండోది ఏమిటంటే ఆ నేరం రుజువు చేయడానికి ఆధారాలు సేకరించడం, మూడోది ఏమిటంటే ప్రాసిక్యూషన్ అంటే ఈ ఆధారాలని న్యాయసమ్మతమైన ఆధారాలని న్యాయస్థానం ముందు ఉంచడం. ఈ మూడు రంగాల్లో ఎక్కడైనా తేడా వచ్చిందంటే వారి పనిలో పరిశోధనలో తేడా ఉందని. దీనికి నా సలహా ఏమిటంటే అందులో అనుమానం లేదు, ఇది జగమేరిన సత్యం, అందులో డిఫెక్ట్స్ ఉన్నాయి. 30% ఎక్విటల్ వస్తుంది అంటే, లేకపోతే 52% ఎక్విటల్ వస్తుంది అంటే సిబిఐ అనేది ఎవరు, మన దేశానికి ఒక ప్రత్యేకమైన ప్రసిద్ధమైన ఒక పరిశోధనా సంస్థ, దానికి ఇంటర్నేషనల్గా కూడా గుర్తింపు ఉంది.
దాని యొక్క ప్రభా ఈ ఈ ఎక్విటల్స్ ఎక్కువ అయితే ప్రభావం దాని మీద పడుతుంది ఆ సిబిఐ మీద అన్నది నిస్సందేహం. దీనికి మొట్టమొదటి చూడవలసింది ఏంటంటే నేరస్తుని గుర్తించడం వేరు, ఆ నేరాన్ని రుజువు చేయడం ఇంపార్టెంట్. గుర్తించడం మాత్రం చేత ఆ కేసు అయిపోయినట్టు కాదు. అందుచేత ఈ నేర పరిశోధన జరిగేటప్పుడు ఒక న్యాయశాస్త్రంలో నిపుణుడిని పైగా ప్రాక్టికల్గా అనుభవం ఉన్న అతని యొక్క సూపర్విజన్లో జరిగితే మంచిది. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తుంటే డిస్ట్రిక్ట్ అటార్నీస్ ఉంటాయి, వాళ్ళ సూపర్విజన్లో ఆల్ హోమిసైడ్ కేసెస్ విచారణ జరుగుతాయి వాళ్ళకి. ఎందుకంటే అక్కడ డిస్ట్రిక్ట్ అటార్నీస్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ఎలక్టెడ్ పీపుల్, వాళ్ళని ఎలక్ట్ చేసుకుంటారు ప్రజలు. సో రెండు మూడు కేసులు వీగిపోయాయంటే వాడికి నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ ఎన్నికయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. అందుకు ప్రెస్టేజ్గా తీసుకుని ఫ్రమ్ ది బిగినింగ్ అతను జాగ్రత్త తీసుకుంటాడు. అలాంటి పద్ధతిని ప్రవేశపెట్టాలి. మనకి ఎక్కడొస్తున్నారు ప్రాసిక్యూటర్స్, ఎప్పుడు వస్తున్నారు ఛార్జ్షీట్ దాఖలు చేసేటప్పుడు కానీ కేసు సాక్షులను విచారణ చెప్పేటప్పుడు వస్తున్నారు. నేనండి ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి కేసు విచారణ పూర్తయ్యే వరకు కూడా ఒక న్యాయ నిపుణుడి యొక్క సూపర్విజన్లో ఇవన్నీ జరిగితే కొంతవరకు ఫలితాలు మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఈ కేసులు వీగిపోవడానికి, ఈ సిబిఐ కేసులే కాదు మిగతా కేసులు కూడా ఎక్కువ వీగిపోవడానికి కారణం ఏంటంటే హాస్టైల్ విట్నెసెస్. ఈ హాస్టైల్ విట్నెసెస్ ఎందుకు అవుతున్నారు అంటే సాక్షులు ఎందుకు సహకరించట్లేదు అన్న దాని మీద సుప్రీంకోర్టు చాలా వారి బాధను వ్యక్తం చేశారు. ఓ కేసులో స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ శివన్న అని 2014లో ఇది చెబుతో వారు చెప్పింది ఏంటంటే సుప్రీంకోర్టులో ఫాస్ట్ ట్రాక్ ప్రొసీజర్, ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ కావాలన్నాడు. అనుభవంలో చూస్తుంటే మేము అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అంటారు, అంటే ముద్దాయి జైల్లో ఉన్నప్పుడు దాని టాప్ ప్రయారిటీతో మేము విచారణ చేస్తాం. ఆ కేసుల్లో కన్విక్షన్ రేట్ చూస్తుంటే ఇది ఫార్ ఫార్ సుపీరియర్ దాన్ అదర్ కేసెస్. ఎందుచేత కొందరు అనుకోవచ్చు ముద్దాయి జైల్లో ఉన్నాడు కాబట్టి సాక్షుల్ని ప్రభావితం చేయడానికి అవకాశం లేదు కాబట్టి సాక్షులు చెబుతున్నారంటారు. అది కరెక్ట్ కాదు. ముద్దాయి జైల్లో ఉన్నా వారి హెంచ్ మ్యాన్ బయట ఉంటారు, వాళ్ళు చేయొచ్చు, అది కాదు కరెక్ట్. ఎందుకంటే సాక్షులకి ఆ భావాలు అంటే హీల్, ఆ ఊండ్ హీల్ అవ్వకూడదు. ఊండ్ హీల్ అవ్వకుండా మన సాక్షిని చెప్తే వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్తారు, లేకపోతే అది లేట్ అయిపోతే ఊండ్ హీల్ అయిపోతుంది, అప్పుడు వాళ్ళు రెండో ఆలోచన చేసే అవకాశం ఉంది. అందుకని ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ కావాలని చెప్పేశారు. అది కాకుండా సాక్షులకి భద్రత కావాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. అందులోనూ ఈ రాజకీయ ప్రత్యర్థుల మీద లేకపోతే మిగతా చాలా బలవంతులమైన కండ బలం లేకపోతే ధనబలం వల్ల వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు సాక్షులను వాళ్ళు ప్రభావితం చేసి వాళ్ళకి అనుగుణంగా చెప్పుకునే అవకాశం ఉంది. అందుకని చెప్పేసి వాళ్ళకి భద్రత కావాలని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం వారు విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ ఆఫ్ 2018 అని ఒకటి ప్రవేశపెట్టారు. అది చాలామంది అది అమల్లో జరగట్లేదని చెప్తా. అది సుప్రీంకోర్టు వారు అన్నారు ఏమన్నారంటే ఆ ఈ విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ ఒక చట్టం అయ్యేంత వరకు అది లా కింద తీసుకుని అందరూ కూడా దాన్ని ఫాలో అవ్వాలని చెప్పేసి ఇది ఆర్టికల్ 141, 142 కింద డైరెక్షన్ కింద తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఈ భద్రత అంటే ఇచ్చినప్పుడు కేసులు వీగిపోవడానికి హాస్టైల్ అవ్వడానికి అవకాశం ఉండదు అది. అందుకని ఈ విధంగా పనిచేయడం. రెండోది ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్. ఈ సెలక్షన్ ప్రాసెస్లో సరిగ్గా తీసుకుంటే ఈ పనితీరులో కొంత మార్పు వస్తుందని చెప్పేసి నా యొక్క సొంత అభిప్రాయం. రైట్ అండి. లక్ష్మీనారాయణ గారు, సరైన ఆధారాలు లేక కోర్టులో విగిపోతున్న కేసులపై సిబిఐ ఎందుకు అప్పీల్కి వెళ్ళడం లేదని కోర్టు ప్రశ్నించింది. ఇలాంటి సందర్భాల్లో సిబిఐ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి సార్? యాక్చువల్గా మీరు ఇందాక రామకృష్ణ గారు మాట్లాడుతూ అన్నారు త్వరగా ఈ కేసులు పరిష్కారానికి రావాలి. యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తే సిబిసి వారు రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్ ప్రకారం 6,497 సిబిఐ కేసులు ట్రయల్లో ఉన్నాయి, అంటే వివిధ న్యాయస్థానాల్లో సిబిఐ కోర్టులలో పెండింగ్ ఉన్నాయి. వాటిలో 1,304 కేసులు 3 సంవత్సరాల కన్నా తక్కువగా,
1031 కేసులు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు, 2168 కేసులు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు, 1782 కేసులు 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు, 2212 కేసులు 20 సంవత్సరాలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. అందువల్ల టోటల్ 6497 కేసులు మీరు విశ్లేషిస్తే ఈ విధంగా పెండెన్సీ ఉంది. అందువల్ల ఈ పెండెన్సీ ఉండడం వల్ల మీ ఇందాక ఆయన అన్నట్టు విట్నెస్ల మీద సాక్షుల మీద ప్రభావం పడవచ్చు, ఆ తర్వాత కేసులో ఇంట్రెస్ట్ కూడా సాక్షులకు పోవచ్చు. అందువల్ల త్వర త్వరగా ఎక్కువ కోర్టులను ఏర్పాటు చేసి వీటిని పరిష్కరించాల్సిన అవసరం చాలా ఉంది. మార్కండేయ కడుజు గారు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు, ఆయన ట్రిబ్యూన్ అని ఒక ఆర్టికల్లో రాస్తూ ఆయన ఏమన్నారంటే, ప్రస్తుతం ఉన్న 4.4 కోట్ల కేసులు మొత్తము పరిష్కరించాలంటే, అంటే ఇంకా కొత్త కేసులు రాకుండా, సుమారుగా 360 సంవత్సరాలు పడుతుందన్నారు. అంటే మనం ఎస్టాబ్లిష్ చేయాల్సింది ఏంటంటే కేసులను త్వరగా పరిష్కరించడం అన్నది చాలా ముఖ్యం. మీరు అడిగిన ప్రశ్న అప్పీలుకి ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి, యాక్చువల్గా మీరు చూస్తే 648 కేసుల్లో సిబిఐ హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళింది. తర్వాత ఎవరి మీద అయితే నేరాలు ఆరోపించబడ్డాయో అటువంటి 9670 మంది వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు. ఈ అప్పీల్స్ అన్ని కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అంటే మొత్తం ఆల్మోస్ట్ 10512 అప్పీల్స్, అంటే సిబిఐ చేసిన అప్పీల్స్ కావచ్చు లేకుంటే అక్యూజ్ చేసిన అప్పీల్స్ కానీ పెండింగ్లో ఉన్నాయి. అదే సుప్రీంకోర్టులో సిబిఐ చేసిన అప్పీల్స్ 61 ఇంకా పెండింగ్ ఉన్నాయి. అక్యూజ్డ్ అంటే ఎవరి మీద అయితే నేరం ఆరోపించబడిందో వాళ్ళు 133 ఇవి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి. సాధారణంగా వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ న్యాయ ప్రక్రియ ఏదైతే ఉందో అనేక అప్లికేషన్స్ వాళ్ళు వేసి ఈ కోర్టు ప్రాసెస్ని డిలే చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకనే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారు 2018 సంవత్సరంలో ఆయన ఏమన్నారంటే, చాలా మంది ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ వాటిని డిలే చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, దీన్ని ఎక్కడైనా మనం దాన్ని ఆపగలగాలి అని అన్నారు. అంటే ఆయన ఏమన్నారంటే, దేర్ ఇస్ ఎ కల్చర్ ఆఫ్ సీకింగ్ అడ్జెంట్మెంట్స్, అంటే ప్రతిసారి వెళ్ళి కోర్టులో వాయిదాలు వేసే కల్చరు చాలా ఎక్కువగా ఉంది. వాయిదాలు అన్నవి ఎప్పుడో ఎక్సెప్షనల్గా వేయాలి, కానీ వాయిదాలు అన్నవి తరచుగా వేయకూడదు అని ఆయన అభిప్రాయపడ్డారు. అందువల్ల వీటన్నిటినీ తీసుకుని మనం పెండెన్సీని త్వరగా నిర్మూలించి త్వర త్వరగా కేసుల పరిష్కారానికి కానీ ట్రయల్ కానీ మనం చేయగలిగితే అప్పుడు విట్నెసెస్ కూడా ముందుకు వస్తారు. తర్వాత విట్నెసెస్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం చాలా అవసరం. చాలా మంది ఎప్పుడైనా విట్నెస్ గా పిలిస్తే వాళ్ళు సిద్ధం అవ్వరు రావడానికి, చాలా కష్టపడాల్సి వస్తుంది విట్నెస్లను తీసుకురావడానికి. ఇది కూడా ప్రజలు కూడా వాళ్ళదొక కర్తవ్యమని గమనించాలి. ఎప్పుడైతే ప్రజలు ఒక క్రైమ్ చూసినప్పుడు కానీ వాళ్ళు అందులో భాగస్వామ్యంగా వాళ్ళు విట్నెస్ ఇస్తే తప్ప ఆ క్రైమ్ సాల్వ్ అవ్వదు. అందువల్ల ప్రజల మీద కూడా బాధ్యత ఉందన్నది ఆ విధంగా కూడా మనం తెలియజేయగలగాలి. ఓకే అండి. రామకృష్ణ గారు, అవినీతి ఆరోపణల కేసులు మాత్రమే కాదు సామాజిక కార్యకర్తలు రాజకీయ ప్రత్యర్థుల హత్యల కేసుల విషయంలోనూ సిబిఐ నిష్పాక్షిక విచారణ సందేహాలకు తావిస్తున్న పరిస్థితి, దీనికి పరిష్కారం ఏంటంటారండి? ఇప్పుడు విచారణ అంటే నిష్పాక్షిక విచారణ అంటే ఇన్వెస్టిగేషన్ ఒక పార్టు, కోర్టులో విచారణ జరగడం ఒక పార్టు. ఇప్పుడు నిష్పాక్షిక విచారణ అంటే ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో జరుగుతుందంటే అది ఆలస్యం అయినప్పుడల్లా అనుమానాలకి తావిస్తుంది. మీరు అంటే ఉదాహరణ చెప్పచ్చో చెప్పకూడదో చెప్తున్నాను మీకు. మన రాజశేఖర రెడ్డి గారి అతను వారి బంధువు వివేకానంద రెడ్డి గారు పోయినారు, ఆయన ఎన్నాళ్ళయింది, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిందా లేదా, అప్పుడు ఏమైపోతుంది ఆ నిష్పాక్షికత మీద ఒక అనుమానం అనేది రావడానికి ప్రజలకి అవకాశం ఉంది. పేర్లు అది అప్రస్తుతమా ప్రస్తుతమా అది చెప్పండి. అంటే పేరు చెప్పద్దు అంటారా? ఓకే, అది జరుగుతున్న విషయం. అది సందర్భం అంటే నిష్పాక్షికత కావాలంటే లేట్ అయితే నిష్పాక్షికత మీద అనుమానం వస్తుంది. ఓకే, ఆ నిష్పాక్షత లేట్ అయినంతకాలము అది ఉంటుంది. త్వరగా త్వరగా చేస్తే నిష్పాక్షత మీద అనుమానం రాదు. మీకు అనుమానం రాకుండా ఉండాలంటే ఫాస్ట్ ట్రాక్ ప్రొసీజర్ అడాప్ట్ చేసి త్వరితంగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి.
ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేయడం. అందులో కూడా మొన్న సుప్రీంకోర్టు వారు 10 ఏళ్ళైనా కూడా నువ్వు ఛార్జ్షీట్ దాఖలు చేయట్లేదు అని కామెంట్ చేశారు. దాంతో ఆ ఛార్జ్షీట్ దాఖలు చేయకపోవడానికి బోలెడన్ని కారణాలు ఉండొచ్చు. అది కూడా ఆ ఛార్జ్షీట్ దాఖలు చేయకపోతే ఆ నిష్పాక్షత మీద అనుమానం రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ అనుమానాలన్నీ సామాన్య ప్రజల్లో వచ్చి ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అధిక శాతం. అందుకని దాన్ని మనం తగ్గించాలి. అవన్నిట్లో రిమూవ్ చేసేస్తే ఆధారాలు అంటే అనుమానం వచ్చే అవకాశాలని మనం తొలగించుకుంటే ఆ నిష్పాక్షతకి ఒక అద్దం పట్టినట్టు అవుతుంది. ఇక నెక్స్ట్ ఏమిటంటే సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్లో ఒక పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులను పాటిస్తే మీరు ఈ మధ్యన చూసే ఉంటారు, నేను పేరు చెప్పదలుచుకోలేదు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సెలక్షన్ ఆ కమిటీ ఉంది కదా, ఆ కమిటీలో ఒక పాయింట్ చేశారు ఆయన. ఏమని చెప్పారు, మినిమం 2 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఉండాలి. దానికి ఎందుచేత అతని నిష్పాక్షతగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఆ డైరెక్టర్కి అనే ఉద్దేశాన్ని తెలియబరుస్తూ ఇది వరకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అది తీసుకురావడం జరిగింది. దాన్ని మన్నించి ఆ ఎలక్షన్ జరిగింది. అలాగే మిగతా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్లో కూడా, ఐ మీన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సెలక్షన్లో కూడా డెప్యుటేషన్ కన్నా వారి వారి శాఖాపరమైన వాళ్ళని ప్రమోషన్ మీద రండి లేదా సెలక్షన్లోనే చేసుకుంటే అది నిష్పాక్షతకి అవకాశం ఉండదు, రాజకీయపరమైన ఇన్ఫ్లుయెన్స్లకి అవకాశము ఉండదు. రైట్. అందుచేత నెక్స్ట్ విచారణలో వన్ మోర్ మినిట్ ఈ విచారణలో ఆలస్యం జరిగినా కూడా ఆ నిష్పాక్షతకి కొద్దిగా డౌట్ వస్తుంది. కంక్లూడ్ చేస్తున్నాను. అందుచేత అది లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా న్యాయస్థానాల్ని పెంచకపోతే చేసేది ఏమీ లేదు. రైట్ అండి. అందుచేత న్యాయస్థానం అంటే మ్యాన్ పవర్ని పెంచాలని చెప్పేసి నా అభిప్రాయం. రైట్ అండి. ధన్యవాదాలు అండి లక్ష్మీనారాయణ గారు, రామకృష్ణ గారు చర్చలో పాల్గొన్నందుకు. స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐ పనితీరుపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యున్నత దర్యాప్తు సంస్థ మీద చేసిన ఈ ఘాటు విమర్శలు, అలాగే పాలకుల చేతిలో కీలుబొమ్మ కావద్దంటూ చేసిన సుప్రీం విమర్శలు ముఖ్యంగా సిబిఐ తన పనితీరుపై సమీక్ష చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయంటున్నారు నిపుణులు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.